हाय फ्रेंड्स वेलकम टू एसएम फूडीस मन रेसीपी वच्चेसी वंकाय कोडिगुड्डु कर्री कर्री ईजीगा एंतो टेस्ट एला तयार चेसुकोवालो चूसेद्दाम वच्चेयंडि मुंदुगा ओक कड़ाई पेट्टुकोनि अंदुलो 3 स्पून आयिल वेसुकोंडि आयिल बागा हीट अयिन तर्वात अंदुलो हाफ स्पून आवालु हाफ स्पून जीलकर्र वेसुकोंडि अंदुलोने सन्नगा कट चेसुकुन्न ఒక పెద్ద ఆనియన్ వేసుకోండి ఆనియన్స్ వేసుకొని అవి బాగా ఫ్రై చేయండి అందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేయండి అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అది ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 1½ స్పూన్ కొబ్బరి మసాలా వేసుకోండి ఒట్టి కొబ్బరి మసాలా పట్టుకొని వేసుకోండి కొబ్బరి కూడా బాగా ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగిన వంకాయల్ని వేసుకోండి ఇలా వంకాయలు వేసుకొని బాగా కలిపేయండి ఇలా చక్కగా కలిపేసిన తర్వాత అందులో కారం వేసుకోండి మన కారానికి తగ్గంత కారం వేసుకోండి నేనైతే 1½ స్పూన్ కారం 1 స్పూన్ పసుపు 1/2 స్పూన్ ధనియా పౌడర్ చిటికెడు చెక్క మొగ్గ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత అందులో ఇందాకడ మనం ఉప్పు వేసుకున్నాము చూసుకొని రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని ఇలా బాగా కలిపేయండి ఇలా చక్కగా కలిపేసుకొని సిమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి బాగా వంకాయకి మసాలా అంతా పట్టింది ఇలా పట్టిన తర్వాత అందులో గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని అందులో కొత్తిమీర వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేయండి ఒక 4 నిమిషాలు పెట్టుకోండి 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర ఉడుకుతుంటుంది అప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకొని గాట్లు వేసుకున్న ఎగ్స్ వేసుకోండి వేసుకొని ఇలా బాగా కలిపేయండి ఇలా చక్కగా కలిపేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మన కూర చక్కగా రెడీ అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత సిమ్ లో పెట్టుకొని కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ బై